Hey guys, this is Anil and you're watching Ekekrode. So, this video, so, Duoports F7 review So first one is the seal of the t-shirt, so now సో మనకి ఫస్ట్ కలిసి ఒక కార్డ్ మేబీ అనే కార్డ్ అయితే ఉంది అండ్ ఇంకా చూస్తే సో వారంటీ క్లైమ్ చేసుకునే కార్డ్ అయితే ఉంది ఇదైతే మనకి యూజర్ మాన్యువల్స్ అండ్ నెక్స్ట్ సేమ్ అలానే వెల్కమ్ టు ద క్రూ అనే కార్డ్ అయితే వచ్చింది ఇక్కడ చూస్తే మన టేడబుల్స్ అయితే ఉన్నాయి సో ఒకసారి తీసేద్దాం సో ఇక్కడ చూస్తే మనకి ఎక్స్ట్రా ఇంకొక బాక్స్ అయితే ఉంది సో బాక్స్ లో మ్యాక్సిమం యూఎస్బి కేబుల్ అయితే ఉంటుంది సో ఇక్కడ వచ్చి మనకి 2 pairs ఆఫ్ సిలికాన్ టిప్స్ అయితే వచ్చినాయి అండ్ ఇవి గైస్ మన మీ వీడియో పర్స్ F70 అయితే సో ఫస్ట్ గా మనం డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూద్దాం సో ఫస్ట్ గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ చూస్తే మనకి ఏం లేదు సో మొత్తం టోటల్ అయితే ప్లాస్టిక్ అయితే ఉంది సో నార్మల్ టేడబుల్ ఇయర్బర్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంది కాకపోతే మనకి డిజైన్ చూస్తే మనకి ఇది చాలా కొంచెం స్క్వేర్ టైప్ లా అండ్ చాలా స్లిమ్ గా అయితే ఉంది సో మీరు నార్మల్ గా బయటకు వెళ్ళేటట్టు అయితే మీ పాకెట్ లో పెట్టుకున్నట్లయితే నార్మల్ కొన్ని అయితే మనకి కొన్ని వేరే టీడబ్ల్యూ ఎయిర్బర్స్ అయితే కొంచెం బల్కి కనిపిస్తాయి కాకపోతే ఇదైతే మనకి క్లియర్ గా అయితే పాకెట్ లతో కవర్ అయిపోతుంది అండ్ ఇంకా మనం ఓపెన్ అయితే చేద్దాం సో ఓపెన్ చేస్తే మనకి 2 టీడబ్ల్యూ ఎయిర్బర్స్ అయితే ఇట్లా అయితే ఉన్నాయి సో ఇక్కడ మీరు ఈ వీటిని డిజైన్ చూసినా షేప్ చూసినా మనకి నార్మల్ టీడబ్ల్యూ ఎయిర్బర్స్ ఎలా అయితే ఉంటాయో సో అలానే ఉన్నాయి వెయిట్ అనేది చాలా తక్కువ అయితే ఉంది సో నేను యూజ్ చేసిన ప్రకారం అయితే నైట్ అంతా పాటలు వెళ్ళినా కానీ మనకైతే ఎటువంటి కొంచెం ఎయిర్ పెయిన్ ఎట్లాంటిది అయితే ఏం రాదు సో మీరు ఈజీగా అయితే మీరు అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ గైస్ ఇంకా మనం దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ గురించి అయితే మాట్లాడదాం సో మనకి ఈ మీవీ డియోబర్స్ F70 అయితే మనకి బ్లూటూత్ 5.1 అయితే సపోర్టింగ్ అయితే వస్తున్నాయి సో మీరు ఈజీగా అయితే మీరు వీల్ మీవీ వాల్ క్లైమ్ చేసిన ప్రకారం అయితే మనకి నియర్లీ 30 meters అయితే వస్తాయి అంటున్నారు అండ్ గైస్ ఇప్పుడైతే మనం ఒకసారి అయితే మొబైల్ కి అయితే కనెక్ట్ చేసి అయితే చూద్దాం సో ఇక్కడ చూసిన అయితే ఆల్రెడీ అయితే కనెక్ట్ చేసిన కాబట్టి నాకైతే ఆటోమేటిక్ గా కనెక్ట్ అయిపోయింది సో దీంట్లో మనకి ఫస్ట్ గా మనకి ఫీచర్స్ అయితే చెప్దాం సో దీంట్లో IPX4 సర్టిఫికేషన్ తో అయితే వస్తున్నాయి సో IPX4 సర్టిఫికేషన్ అంటే సింప్లీ నార్మల్ ఏం లేదు సో మీరు నార్మల్ బయటకు వెళ్ళినప్పుడు వాన పడ్డా అంటే లైట్ గా వాటర్ స్ప్లాషెస్ పడ్డా లేదంటే జిమ్ వెళ్తున్నప్పుడు చెమట వచ్చిన ఆ చెమట దీని లోపలికి పోయినా ఇంకా అలానే ముఖ్యంగా మనం ఫేస్ వాష్ పెట్టుకొని ఫేస్ వాష్ చేస్తాం కదా సో అలాంటప్పుడు మనకి వాటర్ పడ్డా కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు దీంట్లో టోటల్ 4 mics అయితే ఉన్నాయి సో ఇక్కడ పైన చూడొచ్చు అండ్ ఇక్కడ కింద తీసుకోవచ్చు సో మాక్సిమం ఇక్కడ అయితే కింద మనకి వాయిస్ ఇన్పుట్ అయితే తీసుకుంటుంది అండ్ ఇంకా పైన విషయం అయితే మనకి నాయిస్ క్యాన్సలేషన్ కి అయితే మనకి ఈ మైక్ అయితే యూజ్ అవుతుంది అండ్ మీరు నార్మల్ వాయిస్ కాల్స్ మాట్లాడినా కానీ మీకు ఎటువంటి డిస్టర్బింగ్ అయితే ఉండదు మనకి వాయిస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అంటే డీసెంట్ గానే ఉంది అండ్ కాస్ మనం బ్లూటూత్ అయితే కనెక్ట్ చేసినాం కదా సో మనం ఒకసారి అయితే టచ్ బటన్స్ అయితే చూద్దాం సో ఈ టచ్ బటన్ యూజ్ చేసి మీరు అయితే మ్యూజిక్ ని పాస్ అండ్ ప్లే చేసుకోవచ్చు అండ్ వాల్యూమ్ ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు అండ్ కానీ గూగుల్ అసిస్టెంట్ గిట్ట మీరు యాక్సెస్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే చూపిస్తాను సో ఇక్కడ సింప్లీ మనకైతే మ్యూజిక్ అయితే ఆఫ్లో ఉంది సో ఇప్పుడు నేనైతే ట్యాప్ చేస్తే మనకి మ్యూజిక్ అనేది అయితే ఆన్ అయిపోతుంది సో ఇక్కడ చూడొచ్చు మనకి మ్యూజిక్ అయితే ఆన్ అయింది అండ్ సేమ్ అలానే మీరు 1 tap చేస్తే మనకి మ్యూజిక్ అనేది ఆఫ్ అయిపోతుంది అండ్ ఇంకా కూడా నెక్స్ట్ ఏంటంటే మనకి ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇక్కడ చూడొచ్చు సో ఇది లెఫ్ట్ ఇయర్ బట్ కాబట్టి మనం ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతుంది సో ఇంకా అలానే రైట్ సైడ్ని మనం టచ్ ట్యాప్ అండ్ హోల్డ్ చేస్తే మనకి వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సో ఇంకా అలానే సేమ్ మీరు కాల్ చేసినప్పుడు అయినా కానీ మనం సింగిల్ ట్యాప్తో అటెంప్ట్ చేసుకోవచ్చు అండ్ అలానే రిజెక్ట్ అయితే చేసుకోవచ్చు సో సింప్లీ 3 times ట్యాప్ చేస్తే మనకి గూగుల్ అసిస్టెంట్ అయితే మనకి టర్న్ ఆన్ అవుతుంది సో లైక్ దిస్ అండ్ ఇంకా మనం ఫైనల్గా ప్రతి ఒక్క టీడబ్ల్యూ ఎయిర్బర్స్ చూసుకోవాల్సింది ముఖ్యంగా ఏంటంటే సౌండ్ క్వాలిటీ కదా సో ఇప్పుడైతే నేను సౌండ్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుతున్నా అండ్ నేను 3 days అవుతుంది నేను ఈ టీడబ్ల్యూ ఎయిర్బర్స్ యూజ్ చేసి అయితే సో ఈ 3 days నేను చూసిన ప్రకారంగా అయితే మనకి ఫస్ట్గా సౌండ్ క్వాలిటీ ఈ ప్రైస్ రేంజ్ ఎప్పుడు చూసినా కానీ మనం ఈ ప్రైస్ రేంజ్కి ఇంత ఈ క్వాలిటీ చాలా బాగుందంటాం కదా సో అలాంటి పక్కకు పెట్టేస్తే సో నేను ఈ టీడబ్ల్యూఎస్ని యూజ్ చేస్తున్నప్పుడు అయితే సో మనకి ఈ మిడ్స్ లోస్ అండ్ ట్రిబుల్స్ అయితే ఉంటాయి కదా సో అవి అయితే పర్ఫెక్ట్గా ట్యూన్ అయితే ఉన్నాయి సో మీరు ఫస్ట్గా బేస్ చూసినట్లయితే సో బేస్ అనేది ఆ వోకల్స్కి పర్ఫెక్ట్గా ట్యూన్ అయితే చేశారు అండ్ ఇంకా మీరు ట్రిబుల్స్ లైక్ ఇన్స్ట్రుమెంటల్ చూసినా కానీ మనకి ఆ పర్టికులర్ ఒక సంథింగ్ ఏదైనా మ్యూజిక్ అవన్నీ మనకి పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి సో ఈ మనకి హైస్కి లోస్కి ట్రిబుల్స్కి అయితే సో ఎటువంటి కొంచెం గజిబిజిగా అయితే డిస్కషన్ అయితే ఏం లేదు సౌండ్ క్వాలిటీ మనకి దీంట్లో పర్ఫెక్ట్ ట్యూనింగ్ అయితే వచ్చింది సో మీరు ఎటువంటి డిసప్పాయింట్ అయితే అవ్వరు సో ఇవైతే చాలా అయితే సౌండ్ క్వాలిటీ అండ్ బేస్ మనకి చాలా అయితే బాగుంది సో ఈజీగా అయితే మీరు ఈ 1000 rupees కన్సిడర్ చేసుకోవాలనుకుంటే ఈ సౌండ్ క్వాలిటీకి అయితే మస్తు తీసుకోవచ్చు అండ్ కాస్ ఇంకా మనం ఫైనల్గా బ్యాటరీ గురించి అయితే మాట్లాడదాం సో దీంట్లో మనకి టోటల్గా అయితే 500 mAh బ్యాటరీ అయితే వస్తుంది అండ్ ఇంకా అలానే సింగిల్ ఇయర్బడ్లు అయితే మనకి ఈచ్ వన్లో మనకి 40 mAh బ్యాటరీ అయితే వస్తుంది అండ్ మీవీ వాళ్ళు క్లైమ్ చేసిన ప్రకారం చూస్తే మనకి దీంట్లో అయితే 50 hours ప్లే టైమ్ అయితే వస్తుంది సో నేను యూజ్ చేసిన ప్రకారం అయితే ఇప్పటికొచ్చి నేను ఒక్కసారికి అయితే ఛార్జింగ్ అయితే పెట్టలేదు ఈ కేస్కి అయితే జస్ట్ 1 hourలోనే మనకి టోటల్ ఫుల్ ఛార్జ్ అయితే చేస్తుందని మేమైతే క్లైమ్ చేశారు సో నేనైతే ఇంకా ఛార్జింగ్ అయితే పెట్టలేదు కాబట్టి నేను అంత పర్ఫెక్ట్గా చెప్పలేను
అనేసి ఇంకా లాస్ట్గా ఫైనల్ వర్డిక్ట్ చూద్దాం. సో ఫస్ట్గా మనకి ఈ ప్రైస్ చూస్తే మనకి 499 రూపీస్ అయితే ఉన్నది. బట్ నేనైతే నాకు ఇది ఆర్డర్ లాంచ్ అవడంతో నేను ఆర్డర్ చేసినా కాబట్టి నాకైతే 999 రూపీస్ అయితే పడ్డాయి. సో మిగతా ఏదైనా ఆఫర్లు ఉన్నట్లయితే మీరు 999 రూపీస్ అయితే ఈజీ కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ డిజైన్ అండ్ దీంట్లో వచ్చే సౌండ్ క్వాలిటీ మనకి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది. అండ్ మనకి లైట్ వెయిట్ ఉన్నది కాబట్టి ఈజీగా మీరు లాంగ్ హవర్స్ వాడినట్లయితే మీకు ఎటువంటి పెయిన్ అయితే రాదు. సో ఈజీగా కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ అంతే గా ఇవి మన మీ వీడియో పోస్ F70 అయితే రివ్యూ. సో ఈ వీడియోని మీరు ఇక్కడ వరకు చూసినందుకు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి రివ్యూస్ కోసం అండ్ అలానే ఆన్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే గా దనిల్ సైనింగ్ ఆఫ్. బాయ్.